Thank you.
ఆరోగ్యంలో కాపాడుతూ భద్రపరుస్తూ నీ సేవలో వాడుతూ
చేయడం అనేది అది 5 నిమిషాల్లో అసాధ్యం. అయ్యగారు ఎంబి జాన్ అనే పేరు తెలియని వారు మన మెననైట్ బ్రదర్స్ చర్చ్ కాన్ఫరెన్స్ లో లేరు అనుకుంటున్నాను. కనుక వారి విషయం నేను ఎక్కువగా చెప్పను. But I would like to make the statement, he is the most used, the most blessed servant of God in the whole history of Mennonite Brethren Conference. Devudu ayananu aashirvadinchadu, sevalo ayananu vaadukunnadu. Nenu anukuntanu mana Mennonite lo pani chesina pulpit nundi pani chesinatuvanti seva chesinatuvanti వారు ఎవరు కూడా దేవుడు అలా వాడలేదని నేను అనుకుంటాను. వారందరూ చాలా గొప్పవారే. అయినా దేవుడు ఎంబి జాన్ అయ్యగారిని బహువిస్తారముగా బహు ఆశ్చర్యంగా ఆయన ఇంకోటి ఇచ్చినాడు. కనుక ఈ మూడు ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించినాడని
ఎన్నో గొప్ప దేశమైన యునైటెడ్ స్టేట్స్ యొక్క పౌరత్వం, తర్వాత ఆయన డాక్టర్ ఎంబి జాన్ అనే బిరుదుతో దేవుని సన్నిధికి వెళ్ళేటట్టు ఆయన అనుగ్రహించారు. ఇంకొకటి చెప్తాను, ఈ ఆశీర్వాదాలకు రెండు కారణాలు ఉన్నాయి, నేను జ్ఞాపకం చేస్తాను. రెండు రకములైన కృపలు ఆయన వెంటాడినాయి. ఒక కృప ఏమిటనగా దేవుని కృప. ఆయన గుడిపల్లిలో ఉన్నప్పుడు ఆయనని పిలిచినది దేవుని కృప. ఆ దేవుని కృపను బట్టి ఆయన ఈజ్ నౌ రెవరెండ్ డాక్టర్ ఎంబి జాన్ యాజ్ వి నో హిమ్. దేవుని కృప ఆయనను వెంటాడి ఆయనను పైకి లేపింది. రెండవ కృప ఉంది, ఆయన ప్రక్కలోనే కూర్చుంది. ఆ అమ్మగారి పేరు కృప, కృపమ్మ కాదు కృప. ఆ కృప వారి ప్రక్కలో 65 ఏండ్లు ఉన్నందువలనే ఆయన ఇది కాగలిగినాడు. రెవరెండ్ ఎంబి జాన్ ఇస్ వాట్ హీస్ టుడే ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ సెకండ్ గ్రేస్ కృపమ్మ గారు. ఆమెను చూస్తే నాకు ఆశ్చర్యం. ఎంబి జాన్ అయ్య గారు ఈ విధంగా నడుస్తుంటే ఆయన వెంట ఆమె గంతులు వేసుకుంటూ నడుస్తుంది. షీ ఈజ్ టుడే యాజ్ యంగ్ యాజ్ షీ వాజ్ వెన్ షీ వాజ్ మ్యారీడ్ టు హిమ్. ఐ ప్రైజ్ ద లార్డ్ ఫర్ హర్ లైఫ్. ఆ ఫెయిత్ఫుల్ యంగ్ వైఫ్ ఆయనకు ఇటర్నల్గా ఇచ్చినట్టు, అనగా పరలోకంలోకి పోయినాక భార్యగా ఉండడం కాదు, ఈ లోకంలోనే ఇచ్చినందుకు దేవునికి ఆయన కృప ఈ విధంగా అనుగ్రహించారు. ఆఖరి మాట చెప్పి ముగిస్తారు. నేను ఒక చిన్న పుస్తకం ఆయన చరిత్రను రాస్తున్నా, ఏ బుక్లెట్ ఆన్ హిస్ బయోగ్రఫీ. ఆ పుస్తకం పేరు డాక్టర్ ఎంబి జాన్, సో దట్ వీ డోంట్ ఫర్గెట్ ఇట్, డాక్టర్ ఎంబి జాన్ అనే పుస్తకం. అయితే ఆ పుస్తకంలో 3 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ ఏమిటనగా ద రైజింగ్ స్టార్. ఆయన పులిపిట్లో కాలు పెట్టక ముందు హీ వాజ్ ఎ రైజింగ్ స్టార్ బీయింగ్ ప్రిపేర్డ్ బై గాడ్. రెండవది, ఆయన 49వ సంవత్సరం నుండి 84 వరకు హీ వాజ్ ఎ బ్లేజింగ్ స్టార్, ప్రకాశముగా ప్రకాశించుతున్నటువంటి దేవుని సేవకుడుగా ఉండిన ఆయన ప్రకాశించినట్టు నేను అనుకుంటాను. ఇంకా ఎవరు కూడా ప్రకాశించలేరు, ఈజ్ ఎ బ్లేజింగ్ స్టార్. మూడవది ఏమిటంటే ఈజ్ ఎ సెటింగ్ స్టార్, అనగా ఇప్పుడు క్రిందికి పోయి సూర్యుడి క్రిందికి పోయినట్టు ఆయన ఆ స్థితిలోకి వచ్చినాడు. ఈజ్ సింప్లీ సెటింగ్ ఈజ్ నాట్ డెడ్ గెట్ గాడ్ విల్ టేక్ హిమ్ సమ్ డే వీ డోంట్ నో బట్ ఈ సింప్లీ సెటింగ్ బలహీనుడైనాడు. అవును, హీ వాజ్ ఎ రైజింగ్ స్టార్, హీ వాజ్ ఎ బ్లేజింగ్ స్టార్ అండ్ ఈజ్ ఎ సెటింగ్ స్టార్. దేవునికి స్తోత్రం. ఆయన ఒక నక్షత్రముగా మన ఎంబి చర్చ్లో మన కాన్ఫరెన్స్లో ఆయన చరిత్రలో వ్రాయబడుతున్నాడు. నేను ఆ పుస్తకంను ముగించే ధన్యత దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలం ఈ సాయంకాలం వారిద్దరిని దేవుడు దీవించాలని అందరితో కలిసి మా ప్రార్థన. ఆచారంలో ఉన్నటువంటి నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది, నా కంగ్రాచులేషన్స్ వారిద్దరికి దయచేసి అందించమని ఆమె చెప్పింది. కనుక వారి నుండి నా భార్య నుండి మీకు కంగ్రాచులేషన్స్. దిస్ హెస్ బీన్ మై ప్రివిలేజ్ అండ్ మై ప్లెజర్ టు సే దీస్ ఫ్యూ వర్డ్స్ దిస్ ఈవినింగ్. ద లార్డ్ బ్లెస్ ద గ్రేట్ కపుల్. థ్యాంక్ యూ బ్రదర్ ఆర్థర్ ఫర్ ది బ్రీఫ్ వర్డ్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. చాలా చక్కగా చెప్పినాడు వారి విషయమై, వారి సేవ విషయమై, వారు దేవుడు ఏ విధంగా దేవుడు వారిని పైకెత్తినాడు, దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, అవన్నీ కూడా వివరించినందుక మేము స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇప్పుడు క్లుప్తముగా కొన్ని క్లుప్త సాక్ష్యములు వారి విషయమై చెప్పవరని 5-5 నిమిషంలో మాత్రమే వారి ప్రోగ్రామ్ చేసిన వారు ఏర్పాటు చేసినారు కాబట్టి వారు కూడా అందరు గడియారా అన్నారు కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా తీసుకోరనుకుంటాను. కానీ ఇప్పుడు మొట్టమొదటిది గారు ఎవరంటే ఎస్ వరప్రసాద్ గారు,
అధ్యక్ష స్థానాన్ని వహించిన అభిషక్తులు రెవరెండ్ ఎన్పి జేమ్స్ గారు, పుణ్య దంపతులు రెవరెండ్ డాక్టర్ ఎంబి జాన్ పాస్టర్ గారు, పాస్టర్ గారు వేదిక అలంకరించిన అభిషక్తులు, ఉపస్థితులైన సహోదర సహోదరీలు, ఆప్తులు ఆత్మీయులు, రక్త సంబంధికులు, స్నేహితులు, స్నేహోభిలాషులు, ఈ సాయంకాల సమయంలో ఈ మహా పర్వదినమున పుణ్య దంపతులైన రెవరెండ్ డాక్టర్ ఎంబి జాన్ పాస్టర్ దంపతులతో కలిసి వారి సంతోషాన్ని పంచుకోవడానికి వారితో కలిసి ఆనందించి మహోన్నతమైన దేవుని నామాన్ని కొనియాడడానికి సంస్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వారిచ్చిన ఆహ్వానం బట్టి మేము సంతోషిస్తున్నాం, వారికి వందనాలు చెల్లిస్తున్నాం. బహబూనలోని కల్వరి మెనరేట్ సహోదర సంఘములో ఎంబి జాన్ పాస్టర్ గారు పాస్టర్ గారు చేసిన సేవ అది మరుపురానిది. కల్వరి ఎంబి సంఘం వారి యొక్క హృదయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హృదయ స్పందనే కల్వరి ఎంపీ సంఘం. కల్వరి సంఘం యొక్క ఆత్మీయాభివృద్ధి కొరకై అహర్నిశాలు శ్రమించారు, ప్రార్థించారు, సంఘాన్ని ఎంతో ఉన్నతముగా నడిపించారు. వారి యొక్క నాయకత్వంలో సంఘమే కాదు ఎంబీ కాన్ఫరెన్స్ కూడా నాలుగు చెరగల ఎంతగానో అభివృద్ధి పొంది ఉన్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వారిని వారి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు మనకు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇంకా అర్థం కాని విషయాలు, బోధపడే విషయాలు ఎన్నో మనకు స్ఫురించవచ్చును. కానీ కొన్ని విషయాలు ఈ సాయంకాల సమయం మీతో పరుచుకోవడానికి నేను ఆశిస్తున్నాను. వారి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దాంపత్య జీవితంలో వారు అనేకులకు వారు ఆదర్శనీయమైన దంపతులుగా నిలిచి ఉన్నారు. ఐడియల్ హస్బెండ్ అండ్ వైఫ్. వారి యొక్క దాంపత్య జీవితంలో ఒక ఆదర్శనీయమైన భార్యాభర్తలుగా తమ జీవితాన్ని వారు కొనసాగించుకొని ధన్యం చేసుకున్నారు. వారి యొక్క ఆదర్శనీయమైన దాంపత్య జీవితమును మనమందరం మననం చేసుకుంటూ వారు అనుసరించవలసిన వారం ఉంటున్నాం. దాంపత్య జీవితంలో గమనిస్తే వారు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు, ఎన్నో విషయాలు పొందారు. వారు సక్సెస్ఫుల్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనేక కుటుంబాలు అనేక దాంపత్య జీవితంలో చేదు చోటు చేసుకుని ఉంటుంది. కానీ వారి జీవితంలో మాధుర్యం, వారి జీవితంలో తీపి, వారి జీవితంలో మమత ఇవన్నీ కూడా పెరవేసుకుని పోయి ఉన్నాం. కాబట్టి వారి వివాహం ఇంకా నిత్య నూతనంగానే మనకు కనిపిస్తూ ఉంది. వివాహ దినములు పాతకవుతుంటాయి, కానీ వివాహము ఎన్నటికీ పాతకైపోదు. ఎల్లప్పుడూ కూడా వివాహము నిత్య నూతనంగా ఉంటుందని వారి యొక్క జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి వారి కుటుంబ రీతిగా దేవత బహుమానాలు పొందారు, కుమారుల కుమార్తెలు పొందారు. వారి యొక్క కుటుంబ బాధ్యతలన్నీ కూడా దేవుని యొక్క మహిమార్థమే సక్రమంగా నిర్వర్తించినారు. వారి పిల్లల పిల్లల సంతానం చూడగలిగారు, పుత్ర పౌత్రాలను చూడగలిగారు. ఎంతో ధన్యమైన జీవితం. దేవుని యొక్క వాగ్దానాలు వారు నెరవేరి ఉన్నాయి. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక సంఘ కాపరిగా సక్సెస్ఫుల్ పాస్టర్ చెప్పడానికి మాత్రం సందేహం లేదు. సక్సెస్ఫుల్ పాస్టర్ ఇస్ పాస్టర్ లైఫ్. కాపరి యొక్క పరిశీలనలో మరి 33 సంవత్సరాలు వారు కల్వరి ఎంబి సంఘములో మరి పనిచేయట చిన్న విషయం కాదు. ఒకే సంఘములో అన్ని సంవత్సరాలు పనిచేయాలంటే చాలా కష్టం. పనిచేయవచ్చు, ప్రసంగించాలంటే మరీ కష్టం కదా. ప్రతి ఆదివారం కొత్త ప్రసంగం ఇవ్వాలి, ప్రతి బుధవారం, ప్రతి మంగళవారం, ప్రతి బృహస్పతివారం, ప్రతి మెమోరియల్ సర్వీస్ లో, బర్త్డేస్ లో ఎన్నో నూతనమైన విషయాలు ప్రజలకు ప్రబోధిస్తూ ఉండాలి. 33 సంవత్సరాలు ఒకే సంఘంలో ఒక ఆదిత్యంగా ప్రసంగిస్తూ ఉపదేశిస్తూ మరి కాపరి పరిచయం కొనసాగించారంటే అది ఎంతగానో హర్షణీయమైన విషయం. కాబట్టి వారు కాపరిగా అనేకులకు మాదిరిగా నిలిచి ఉన్నారు. సమాజిక రంగంలో కూడా వారు మాదిరిగా నిలిచి ఉన్నారు. అనేక గ్రామాలు సందర్శించారు, కాలువలతో బయలుదేరారు, సైకిల్ మీద వెళ్ళారు, ఎదురుగా సువార్త ప్రకటించారు. వారి పాదములు ఎంతగానో సుందరమై ఉన్నవని మనం గ్రహిస్తున్నాం.
అటు సంఘ కాపరిగా ఒక సవార్థికునిగా వారు మంచి అనుభవాలు పొందారు అనేకులకు ఆదర్శంగా నిలిచారు మంచి పునాదులు వేశారు వారు ఒక నాయకునిగా కూడా కాన్ఫరెన్స్ లో వారు విశేషమైన కీర్తిని గడించారు కాన్ఫరెన్స్ నాయకునిగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి తన యొక్క నాయకత్వంలో కాన్ఫరెన్స్ ఎంతో ఐకమత్యంతో సంఘీ భావంతో ఎంతో వారు సకగా నడిపించగలిగారు కాబట్టి ఈ రీతిగా అన్ని విధాలుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక గ్రాండ్ ఫాదర్ గా ఒక కాపరిగా ఒక సువార్తికునిగా ఒక సంస్థక నాయకునిగా ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఇమిడి ఉండట చాలా అరుదైన విషయం కాపరి నాయకుడు కాలేడు నాయకుడు కాపరి కాలేడు కాపరి సవార్తికుడు కాలేడు సవార్తికుడు మంచి భర్తగా పేరు పొందలేడు ఏదో లోపించి ఉంటుంది వారు మంచి భర్తగా పేరు పొందారు ప్రేమించే భర్తగా పేరు పొందారు ప్రేమించే తండ్రిగా వారు మంచి పేరు పొందారు మంచి కాపరి ఆత్మీయ తండ్రిని పేరు పొందారు మంచి ఉపదేశకునిగా పేరు పొందారు మంచి సవార్తికుడి పేరు పొందారు మంచి నాయకుడు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అన్న గొప్ప విరుదును పొందగలిగారు ఒక వ్యక్తి ఇవన్నీ సాధించాలంటే చాలా కష్టతర విషయం తన దేవుడు వారి పట్ల అలాంటి కృపను చూపించాడు కాబట్టి వారు ఆ రీతిగా ప్రవేగ కృప ద్వారా వారు వర్ధిల్లారు రెండవదిగా అమ్మగారి యొక్క సహకారం బ్యాస్టోలైన ఉన్నప్పుడు అమ్మగారి సహకారం లేనిది వారి జీవితాలు వర్ధిల్లవు ఫలభరితముగా ఉండవు ఎందుకనగా అనేక విషయాలు సహకరించాలి ప్రోత్సహించాలి విమర్శించాలి నడిపించాలి ఆలోచనకర్తలుగా ఉండాలి అన్ని విధాలకు కూడా ఒక పురుషుని యొక్క ఔరత్యానికి స్త్రీయే ప్రబలమైన కారణం కాబట్టి ఈ రీతిగా మన ఎమ్మెజార్ పాస్టర్ గారు ఒక నక్షత్రం వలె ప్రకాశిస్తున్నారంటే దేవుని యొక్క కృప పాస్టర్ యొక్క ప్రార్థన వారి యొక్క ప్రోత్సాహం వారి యొక్క నడిపింపని చెప్పడం ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ రీతిగా వారి జీవితం ధన్యమైంది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వాక్యంలో రెండు మాటలు చదివి నేను ముగిస్తాను పరమగీతములో ఒక మాట ఉన్నది మూడవ అధ్యాయము పదకొండవ వచనం పరమగీతములు మూడవ అధ్యాయము పదకొండవ వచనం కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడి ఆ దినము అతనికి బహు సంతోషకరము కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడి ఆ దినము అతనికి బహు సంతోషకరం కాబట్టి ఎమ్మిజాన్ పాసక తల్లి గారు పాసమ గారు కిరీటముగా వారి చేతికి అందించారు మరి పాసమ గారు గమనించినప్పుడు ఎమ్మిజాన్ పాస గారికి కిరీటముగా ఉన్నారు మరి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము లాంటిది సిగ్గు తెచ్చినది అతనికి ఎముకలకు ఒక కుళ్ళు అని వాక్యభావం చూస్తున్నాం కాబట్టి ఎమ్మిజాన్ పాసమ గారు భర్తకు కిరీటం వలె ఉన్నారు కాబట్టి వారు ఒక రాజుగా మహారాజుగా వారు వెలుగుతున్నారు వారు ప్రక్క లేనట్లయితే ఈ యొక్క వివాహ దినానికి సంపూర్ణత ఉండదు దానికి ఎలాంటి ప్రత్యేకత ఉండదు వారు ఉన్నారు కాబట్టి ఈరోజు దీనికి ఎంతో ప్రత్యేకత విశిష్టత ఎంతో ఆనందం మనకు కనిపిస్తున్నది కాబట్టి వారు ఆ రీతిగా కీర్తంగా ఉన్నారు అందుకని బట్టి సంతోషిస్తున్నాం మరి దాంపత్య జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు వారు అనుగ్రహించినాడు 127వ కీర్తన 128వ కీర్తన గమనించినప్పుడు గాడ్ ఇస్ ద బిల్డర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ యెహోవా దేవుడే గృహాన్ని కట్టేవాడు మనం పనిచేయవారం గాడ్స్ ప్లాన్ ఇస్ యాక్సెప్టెడ్ ఫాలోడ్ ఈచ్ ఫ్యామిలీ విల్ బి ఎ బ్లెస్డ్ హోమ్ దేవుడే బిల్డర్ ఆర్కిటెక్ట్ ఆయనే కాబట్టి ఆయన యొక్క ప్లాన్ అమలు చేసినప్పుడు అంగీకరించి అమలు చేసినప్పుడు అవర్ హోమ్స్ బికమ్ ఎ స్వీట్ హోమ్స్ ఎ బ్లెస్డ్ హోమ్స్ దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో అంగీకరించి దాన్ని అమలు చేసినప్పుడు మన కుటుంబాలు ఈ లోకమందు పరలోక కుటుంబానికి సాదృశ్యాలుగా ఉంటాయి స్వీట్ హోమ్ గా ఉంటుంది బ్లెస్డ్ హోమ్ గా ఉంటుంది ఎప్పుడనగా దేవుని యొక్క ప్రణాళికను ఇట్స్ అ బిల్డర్ కాబట్టి ఆ బిల్డర్ యొక్క ప్రణాళికను మనం అంగీకరించి అమలు పరిచినప్పుడు మన కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి గాడ్ ఇస్ ద బ్లెస్డ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవ కుటుంబం దీవించే వాడు యెహోవా దేవుడే They are recipients of God's many, many awards. దాంపత్య జీవితంలో వారు అనేక బహుమాన రివార్డ్స్ అండ్ అవార్డ్స్ వారు దాంపత్య జీవితంలో దేవుని యొక్క చేతులను అందుకున్నారు నిశ్చితంలో అనేక బహుమానం అందుకోబోతున్నారు కాబట్టి
వారి జీవితం ధన్యమైంది, వారు ధన్యులని చెబుతూ వారి కలవరి ఎంపీ సంఘ పక్షమున సంఘ కాపురిగా కార్యవర్గ తరపున శుభములు ఆశీస్సులు అందిస్తూ ఇలాంటి వివాహ దినములు ఎన్నో చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటూ అభినందిస్తూ శుభములు అందిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ వరప్రసాద్ గారు, కాల్వరి ఎంపీ చర్చ్ పాస్టర్ గారు చెప్పినటువంటి చక్కటి మాటల కొరకాయ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు రెవరెండ్ ఏఎస్ యాశోయ గారు, వారు కూడా క్లుప్తముగా కొన్ని మాటలు, నాకు అక్లుప్తం అన్నంతకల్లా కొంచెం దీర్ఘమవుతుంది కాబట్టి దయచేసి క్లుప్తముగా కొన్ని మాటలు చెప్పాలని కోరుతున్నాను. మరి బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురంలో
వారు ఎన్నో మరి సార్లు దర్శించినప్పుడు చాలా సార్లు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలు మరి అమ్మగారి విషయము మరి చాలా సార్లు వారు మాతో పంచుకునేవారు ఆ మధ్య అమ్మ 15 రోజుల్లోనో వస్తది ఖచ్చితంగా ఆమెను చూడాలి త్వరగా రావాలి అంటే ఈ వైభవ జీవితంలో మరి దేవుని వాక్యములో ఉన్నట్లుగా మొదటి ఉన్న ద్రాక్ష రసం కంటే ఆఖరి ఉన్నటువంటి ద్రాక్ష రసం ఎంతో మధురముగా ఉన్నట్లు మరి ఆ మధురమైనటువంటి ప్రేమ చాలా మంది వృద్ధాప్యములో అమ్మగారిని అడుగుతున్నారు దంపతులను చూచి వారిలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మనందరం కూడా ఈ సమయంలో మరి దీవెన పొందడానికి వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన దేవుని చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నా నామటకైతే నేను ఐ యామ్ వెరీ బ్లెస్డ్ ఈ టైంలో నేను అంత దీవించబడినానని నేను తలస్తూ అయ్యగారికి అమ్మగారికి వైవాహిక జీవితంలో ఇంకా మరి ఎంతో కాలం మరి ఆ రీతిగా ముందుకు వెళుతూ నేను చాలా సార్లు మరి జయరేణి కానీ జశత్ని గారిని అడుగుతుంటాను తాతయ్య పని తాతయ్య చేసుకుంటాడు అమ్మమ్మ పని అమ్మమ్మ చేసుకుంటాడు ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు ఎవరి పని వాళ్ళే చాలా కొంతమంది చదువుతున్నప్పుడు ఇంత వృద్ధులు ఆ పని చేసుకోవటం చాలా కష్టమైంది అయినా కూడా వారు ఎంతో పరిచర్యలో ముందుకు వెళుతూ వారి పనులు వారు చేసుకుంటూ ఇప్పటికీ మా చర్చిలో వారు బైబిల్ స్టడీ దర్దాపుగా 2 నెలలు వారు కొనసాగించినారు యాక్ట్ ఆఫ్ అపోస్తల్ మీద చాలా బాగా చక్కగా ఒకవేళ మెమరీ ఆమె తగ్గిందంటే మెమరీ కూడా తగ్గలేదు దేవునికి స్తోత్రం అమ్మగారికి అయ్యగారికి బ్యాప్టిస్ట్ చర్చ్ వనస్థలి పురం నుండి మరి ప్రాముఖ్యమైనటువంటి వందనాలు శుభములు చెప్పడానికి మేము చిన్నవారివి మీ ఆశీర్వాదాలు మాకు ఎంతో కావాలి మరి మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామని మా వ్యక్తిగతంగా సంఘపరంగా కుటుంబ పరంగా మీకు వందనాలు తెలియజేస్తాను చాలా చక్కటి మాటలు చెప్పినారు వారి విషయమే వారి సేవ విషయం చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు సహోదరుడు డిపి సాల్మన్ రాజు మన మాటలు ఈ దంపతుల విషయమే చెప్పుకోవాలని కోరుతున్నాను బిడ్డారా ఈ సాయంకాలం నవ యువ దంపతులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దంపతుల గురించి చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నారు 1933 మార్చి 23 నాడు సాయంకాలం పుండరీకము లాంటి పెద్దపులి నిరుజ లాంటి తామరను పెళ్లాడిన లేక వివాహం చేసుకున్న ఒక ప్రత్యేకమైన దినం వారు వివాహం ఆడిన తర్వాత 65 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ తీర్థం అనే రేవును అనగా ఈ ఆఫీసెస్ మెస్ ఈ తీర్థాన్ని చేరుకొని వారు వయసునంతా కూడా మాలికగా దండగా ధరించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మౌలిగా అనగా ఆశీర్వాదంగా వారు మరి తొడుగుకొని మన మధ్యలో చిరునవ్వుతో కూర్చొని ఉండడం వారి ఆశీర్వాదములు మనకు దయచేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం దేవుని బిడ్డారా ఈ దంపతుల గురించి నేను ఆలోచన చేసేటప్పుడు లేక వారి గురించి సూక్ష్మ పరీక్ష జరిపేటప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను గమనించాను స్టూడెంట్ ఆఫ్ డెమోగ్రఫీగా డెమోగ్రఫీ విద్యార్థిగా నేను గమనించింది ఏంటంటే 65 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఆరోగ్యవంతంగా కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సమాజ జీవితంలో ఈ విధంగా జీవించగలిగారు అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు వారిద్దరిలో నుంచి నేను గమనించిన నేను రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే రెవరెండ్ డాక్టర్ జానయ్య గారిలో తల్లి కృపమ్మ గారిలో ప్రాముఖ్యంగా గమనించిన విషయాలు ఏంటంటే వారి ఆలోచనలో కానీ వారి మాటల్లో కానీ వారి క్రియల్లో కానీ వారి సహవాసంలో కానీ వారి ఆదరణలో కానీ వారి యొక్క స్నేహంలో కానీ శరీర సంబంధమైన సాంఘిక సంబంధమైన సంఘ సంబంధమైన ఏ పనిలో కూడా కలమషం లేకుండా వారు జీవించినట్టుగా నేను గమనించాను పొల్యూషన్ లేకుండా ఏ విషయంలో కూడా పొల్యూషన్ లేకుండా వారు జీవించారు వాక్యం సెలవిస్తున్నది ఎవరిలో అయితే పాపం ఉంటుందో ఎవరిలో అయితే పొల్యూషన్ ఉంటుందో అది క్యాన్సర్గా వారిలో చేరి వారి జీవితాన్ని మరి తక్కువ చేస్తుందని వీరు 65 సంవత్సరాలు వారి వివాహ జీవితాన్ని మరి కొనసాగించుకుంటూ 100 సంవత్సరం కోసం వేచి ఉన్నారంటే నిజముగా వారి యొక్క
మరి శరీర సంబంధమైన జీవితంలో ఈ లోక సంబంధమైన జీవితంలో ఏ మితమైన కల్మషం లేకుండా పొల్యూషన్ లేకుండా జీవిస్తున్నారని నేను గమనించాను. రెండవదిగా ఒక థియాలజీ స్టూడెంట్ గా వారి గురించి నేను ఆలోచన చేసినప్పుడు వారిలో ఏ విధంగా వారు ఈ 25 వసంతాలను దాటి ఈ సాయంకాల సమయంలో సంతోషంగా మనందరినీ ఆనందింప చేస్తున్న విషయాన్ని తలంచినప్పుడు వారు వెనుక ఉన్న వారి దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని నేను గమనించగలిగాను. ఆ దేవుడిపై వారికున్న నమ్మక ఎంత గొప్పదో అనే విషయాన్ని నేను గమనించగలిగాను. నిజంగా వారు సేవిస్తున్న దేవుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు, వారు విశ్వసిస్తున్న దేవుడు, వారికున్న వారి నమ్మకమున ఆ దేవుడు వారిని ఎంత బలముగా ఈ లోకంలో ఆదర్శప్రాయంగా నడిపిస్తున్నాడు, ఆ దేవుని యొక్క కార్యాలను సేవను నిస్వార్థంగా వారు ఎంత గొప్పగా జరిగిస్తున్నారు, వారి సేవ అడవి ప్రాంతంలో, పల్లెలలో, పట్టణాలలో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో, కర్ణాటకలో, అంతేకాకుండా విదేశాల్లో కూడా ఎంత గొప్పగా మరి ప్రవహించింది, ఎంత గొప్పచ్చినాడు. దేవుడు వారిని సిద్ధపరిచినప్పుడు దేవుడిని వారు మరి వారి సొంతగా తీసుకున్నట్టుగా స్వీకరించినట్టుగా కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. దేవుడిని వారిని ఏర్పరిచి జతపరిచినప్పుడు వారు మరి ఒకరినొకరే కాకుండా వారిద్దరి మధ్యలో దేవుడిని వారు స్వీకరించి వారు జీవిస్తున్నారు. కనుకనే ఆ పరిశుద్ధమైన దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ నమ్మదగిన దేవుడు వారిని ఈ సంవత్సరం వరకు నడిపించి శక్తిని దయచేసి ఆశీర్వాదకరంగా అనేకుల మధ్యలో నిలబెట్టినాడు అనే విషయాన్ని నేను గమనిస్తున్నాను. దేవుడు బిడ్డారా, నిజంగా మానవుడిగా జీవించినప్పుడు పరిశుద్ధత యథార్థ చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంగా జీవించినప్పుడు నిజమైన విశ్వాసం, నిజమైన సేవ చాలా ప్రాముఖ్యమైన విషయమని ఈ నవ దంపతులు, ఈ యువ దంపతులు వారి యొక్క సేవ ద్వారా వారి జీవితం ద్వారా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా దేవుడు పదనాలుగు కుటుంబ సంవత్సరంలో వారితో మనం గమనిస్తున్నాం. ఇంత గొప్ప మరి ధన్యత దేవుడు వారు దయచేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ విధమైన వసంతాలు ఇంకా చూడాలని, ఈ విధమైన వసంతాల్లో ఇంకా మాట్లాడాలని, వారి రికార్డ్స్ లో కూడా వారి యొక్క పేరు మరి రాయబడాలని ఆశిస్తూ ఈ చిన్న మాటలతో హృదయపూర్వకంగా వారిని ఆస్వాదిస్తూ నేను ముగిస్తున్నాను. మంచిది అయ్యా, చిట్టీలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చిట్టీలు దీనికి చిట్టీలకు ఎక్కువ స్థలం ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి దయచేసి ఎక్కువగా చూద్దాం. ఒకవేళ టైం ఏదైనా ఉంటే ఒకటి రెండు మూడు నిమిషాలు ఇస్తాం, కానీ చిట్టీలు దయచేసి ఇంకా ఎక్కువగా పంపకండి. ఇప్పుడు ఒక చిట్టీ వచ్చింది, వారు అమృత్ బండా జ్యోగ్. వారు క్లుప్తంగా ఒక మూడు నిమిషాలు కొన్ని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. అల్లుడా, అల్లుడు అంటే అదుండయ్యా. ప్రియమైనటువంటి బంధుమిత్రాదులారా, వైవాహిక దినోత్సవం నాడు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు మా కుటుంబములన్నీ తరపున, వేదరి వంశావళి తరపున కూడా వందనం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యము వలన మాట్లాడిన వారు కానీ మేదరి వారెవరు కూడా ముందుకు రాలేకపోయారు. బహుశా తమను గురించి తాము చెప్పుకోవడం కొంచెం సిగ్గుకరం అనుకున్నారు, లేక మా డప్పు మేము ఎందుకు కొట్టుకోవాలని వెనుకబడ్డారో తెలియదు. కానీ నేను అల్లుడిగా నా యొక్క బాధ్యత, నేను ఎక్కువగా మా మామ అత్తను గురించి డబ్బు కొట్టడానికి రాలేదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రత్యేకమైనవి ఒక రెండు నిమిషాలలో చెప్పి ముగిస్తాను. మిమ్మను విసిగించనని మనవి చేస్తున్నాను. మీరు ఎంబి జాన్ గారు గుడిపల్లి గ్రామమునకు, గుడిపల్లి గ్రామంలో మేదరి వంశములో ప్రథముడైన వారి యొక్క ప్రథమ పుత్రుడు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రథమము అనేది మీరు జీవితంలో 10 వచ్చినాయి కాబట్టి నేను ఆ 10 చెప్పడానికి ముందు ఇది జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి 10 సంఖ్య వీరి కుటుంబం జీవితంలో, వీరికి 10 మంది సంతానం. బహుశా 11 అయి ఉండొచ్చు, అయితే నేను చూసిన వారు 10 కాబట్టి నేను 10 అని చెప్పాను. మరి 10 మందిలో వీరు
భార్యాభర్తలు ఏక శరీరులు అన్నట్లు సమభాగముగా పుత్రులను పుత్రికలను కన్నారు. ఐదుగురు పుత్రులు ఐదుగురు పుత్రికలు. కాబట్టి వారి లోపల భేదభావము స్త్రీ పురుషులు అనే భేదభావం లేకుండా సరి సమానంగా పంచారు. ఐదుగురు కుమార్తెలను ఐదుగురు కుమారులను కన్నారు. మరి బైబిల్లో వీరి గురించి వీరికి ఆశీర్వచనములు 91వ కీర్తనలో ఉన్నవి. మరి దేవుడు ఆయనను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఆయన ప్రథమంగా తన యొక్క విద్యను ముగించుకొని మరి ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కొన్ని సంవత్సరములు ఉద్యోగం చేసిన తర్వాత మోషే వలె ఇహ సంబంధమైనటువంటి భోగ భాగ్యములను వదిలిపెట్టి దేవుని పిలుపును అనుసరించి దైవ సేవకు అంకితమై తన జీవితాంతము దైవ సేవలో గడిపినటువంటి దైవజనుడు అని మీకు అందరికీ మనవి చేస్తుంటున్నాను. సంవత్సరములు జీవించిన వారు ఇంతవరకు లేరు అని అనుకుంటున్నాను. ఈ సమయంలో ఒకవేళ ముందు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే 91 అంతేకాదు వైవాహిక జీవితంలో కూడా రికార్డ్ బ్రేక్ చేశాడు. సెంచరీ కొట్టే సమయం దగ్గర వచ్చింది. దాదాపుగా 65 సంవత్సరములు ఎవరు కూడా 10 మాటలు మీకు వర్ణించి గుడిపల్లి గ్రామంలో వీరు ప్రథములు, వీరి తండ్రి కూడా ప్రథములే, ఆ తర్వాత వీరు కూడా ప్రథములే అని వారి యొక్క జీవిత చరిత్ర లేక వారిని ఎరిగిన వారందరికీ తెలుసు. అత్యుత్తమైనటువంటి విద్యను అభ్యసించిన వారిలో వారు గుడిపల్లిలో ప్రథములు. దేవుడు మనుషుల కాపరిగా మార్చి తన జీవితమంతా సంఘ కాపరిగా వాడుకున్నాడు. దైవజనుడు అందరిలో ఆయన ప్రథముడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి మీకందరికీ తెలుసు, ఇక్కడ కొంతమంది ఎంబీసీ హై స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. వీరు ఎంబీసీ హై స్కూల్లో మెనోనైట్ బ్రదర్ ఇన్ చర్చెస్ అంటే తెలంగాణకు చెందిన వారిలో ప్రథమ ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. అది కూడా ప్రథముడు అని జ్ఞాపకం చేస్తున్నాను. మరి మెనోనైట్ సంఘములలో నాకు తెలిసిన అంతేకాదు మన యొక్క మెనోనైట్ సంఘముల యొక్క కౌన్సిల్ చివరిగా 65 సంవత్సరముల వైవాహిక జీవితంలో నవనవలాడుతూ ఇద్దరు సంతోష సుఖములతో జీవిస్తూ కుమారులు కుమార్తెలు మనవరు మనవరాళ్లతో ఆనందముగా 65వ సంవత్సరం వైవాహిక జీవితంలో 65వ సంవత్సరం జరుపుకుంటున్న వారిలో ప్రథముడు. కాబట్టి వీరిని దేవుడు ఎంతగానో ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరచదును, ఆయనను గణపరుస్తున్నాడు. ఇంకొకటి 91వ కీర్తన 16వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, దీర్ఘాయువు చేత ఈ యొక్క దైవానికి వందనం చెల్లిస్తూ దేవుడు వారిని ఇంకా give to this
couples. And the second thing that I reviewed about their lives is they are faithful to their family. Say that is to one another, B. John. Mennonite brethren, M. B. John. I'm really glad to say that that is the most difficult thing in this world. Because if you are doing something, you don't get anything. If you are doing some other denomination, you get something. But the Mennonite brethren missionaries. And praise God that they hit all of the ancient Sura, M. B. John and the Kabaddi, even from this film. Yes, that's why it's honorable. Honorable God done it. So he had done it.
honorable. So we have to honor God. Viru iruvuru tataya golden jubilee chestunaru kanaka virudi 65th veer kumarulu chestunaru vijay garu past death kuda chesaru kanaka adi sanmananta chaala manchidi mari నీవు దీర్ఘాయుష్మంతురం అన్నట్లు ఈ తల్లిని నీవు ఈ తల్లిని సన్మానించు. ఆనర్ దై పేరెంట్స్. ప్రార్థన చేస్తున్నారు, గుండె మీద చేయి పెట్టుకొని పరీక్షించుకోవాలి. వృద్ధ